హలో హాయ్ వెల్కమ్ ఓల్ ది కాంపిటేటివ్ వారియర్స్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూరు ఎస్ మరి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్న కరెంట్ అఫేర్స్ అనేది వెరీ కీ రోల్ అనేది ప్లే చేస్తుందండి సో మరి కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి ఏం చదవాలి ఎలా చదివితే కరెంట్ అఫేర్స్ సంబంధించిన మార్క్స్ ఏవి కూడా మిస్ కాకుండా క్యాచ్ చేయడానికి ఛాన్స్ ఉంది సో మనం కపుల్ ఆఫ్ ఇయర్స్ నుండి చూసుకుంటూ వస్తుంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో సో అడిగేటువంటి విధానం అనేది మారిపోతుందండి ఒక క్వశ్చన్ అడిగేటువంటి విధానం మారిపోతుంది ఒకప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ ఉండేది సో ఏదైనా ఉందనుకోండి ఆ క్వశ్చన్ డైరెక్ట్ అయ్యారా లేకుంటే దానికి సంబంధించినటువంటి అంశాన్ని డైరెక్ట్గా అడిగేవాళ్ళు సో దానికి సంబంధించిన చరిత్ర కానీ దానికి సంబంధించిన నేపథ్యం కానీ దానికి సంబంధించినటువంటి స్టాక్ జీకే కానివ్వండి ఇలాంటి ఏమీ కూడా అడగపోయేది ఇప్పుడు కంప్లీట్గా ఆ విధానం అనేది మారిపోయింది సో అటు సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూనా కావచ్చు జీకేనా జీఎస్ఐనా కరెంట్ అఫేర్స్ ఏదైనా అడిగే విధానం మారిపోయింది కాబట్టి సాధ్యమైనంత వరకు అభ్యర్థులు దాని యొక్క కాన్సెప్ట్ని దానికి క్షుణ్ణంగా దాని గురించిన పూర్తి స్థాయి సమాచారం అందుబాటులో ఉంచుకోవాలి సో అప్పుడు మాత్రం మనం దాన్ని ఎలా ఇచ్చినా కానీ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో మరి కరెంట్ అఫేర్స్ ఏమి చదవాలి ఎలా చదవాలి నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చాలామంది మెసేజ్ పెడుతున్నారు సో ఎలా చేసుకుంటే మనం కరెంట్ అఫేర్స్లో ఒక్క మార్క్ కూడా మిస్ కాకుండా చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఒకసారి చూద్దాం రైట్ సో డెఫినెట్గా కరెంట్ అఫేర్స్కు మీరంటూ సపరేట్ నోట్స్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలండి ఖచ్చితంగా సపరేట్ నోట్స్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో మా నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కడ చదవాలి కరెంట్ డిఫరెన్స్ అని చూసినట్లయితే ఏవైనా రెండు న్యూస్ పేపర్స్ ఫాలో కండి సో ఏవైనా రిలయబుల్ న్యూస్ పేపర్స్ రెండు ఫాలో కండి దాంతోపాటుగా ఒక మంత్లీ మ్యాగజైన్ సో ఏదైనా కావచ్చు మీకు నమ్మకం ఉన్నటువంటి మ్యాగజైన్ని ఫాలో కాండి సో ఇంతకంటే ఏమీ కూడా ఎక్కువ అవసరం లేదండి ఓకేనా ఒక మ్యాగ్జైన్ ఒక రెండు న్యూస్ పేపర్ సో మా నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూసినట్టయితే నోట్స్ మొత్తం కూడా డేట్ వేసి ఆ రోజుకు సంబంధించిన మొత్తం కూడా ఒకే దగ్గర రాసుకోకండి సో మరి ఎలా చేయాలంటే మీరు కరెంట్ అఫేర్స్కి ఒక రెండు లేదంటే మూడు నోట్సులు పెట్టేసి దాంట్లో కొన్ని పేజెస్ కొన్ని విభాల విభాగాలకు వదిలిపెట్టండి ఉదాహరణకి ఇక్కడ అవార్డ్స్ అనేది ఉన్నది సో అవార్డ్స్కి సంబంధించి దాన్ని కొన్ని పేజీలు వదిలిపెట్టేసేయండి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నెక్స్ట్ రాజకీయ పరంగా ఏమైనా మనకి రాజ్యాంగపరంగా ఏమైనా అమెండ్మెంట్స్ ఉన్నట్లయితే పథకాలు రాష్ట్ర ప్రభుత్వ లేదంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉంటే అవి నెక్స్ట్ వార్తల్లో ఉన్నటువంటి ముఖ్య ప్రదేశాలు కావచ్చు ముఖ్య వ్యక్తులు కావచ్చు యుఎన్ఓకు సంబంధించినది కావచ్చు సమితి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కావచ్చు సదస్సులు సమావేశాలు కావచ్చు సో ఇలాంటివన్నిటికీ కూడా సపరేట్ సపరేట్గా కొన్ని పేజెస్ కేటాయించండి ఉదాహరణకు ఒక నాలుగు నోట్బుక్స్ పెట్టాం సో నాలుగు పెడితే ఫస్ట్ మూడిట్లో నోట్బుక్లు ఇంత ఇంత లడ్డు పెట్టుకోకండి రాయడం కష్టం అవుతుంది క్యారీ చేయడం కూడా కష్టం అవుతుంది సో తక్కువ పేజెస్ ఉన్నాయి తీసుకుంటేనే బెటర్గా ఉంటుంది సో ఈవెన్ నోట్స్ ఫోల్డ్ చేసినా విరగకుండా ఉంటుంది కాబట్టి తక్కువ పేజెస్ ఉన్నాయి తీసుకుంటే ఎక్కువ నోట్స్లు తీసుకోండి సో ఒక మూడు నాలుగు పెట్టారు అనుకోండి ఫస్ట్ నోట్బుక్లో వచ్చేసి ఇక మూడు విభాగాలు తర్వాత నోట్బుక్లో మూడు విభాగాలు తర్వాత నోట్బుక్లో వచ్చేసి మూడు నేను ఇక్కడ కొన్ని రాశానండి సో ఇలా మీకు స్పెషల్గా అనిపించిన విభాగానికి సపరేట్ కేటగిరీ పెట్టేసి రాసుకోండి సో ఇలా రాసుకుంటే ఏమవుతుందంటే చదివే చదివేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండ్ ఇంకా రెఫరెన్స్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది అండ్ పర్టికులర్గా అవార్డ్స్ అనైనా అవార్డ్స్ కరెక్ట్గా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది సో అంతా కూడా ఒక దగ్గర రాసామనుకోండి సో క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది సో మనకంతా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది ఎక్కడ ఏంటి ఏంటి అనేది ఏమీ కూడా అర్థం కాదు సో కాబట్టి సెపరేట్ చేసేసి రాసుకోండి సో ఇలా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది రెండు న్యూస్ పేపర్స్ ఒక మ్యాగజైన్ ఫాలో కావాలి సో మరి కరెంట్ అఫేర్స్ రాసుకున్నప్పుడు ఎలా రాసుకోవాలనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇక్కడ ఒక టూ త్రీ నుండి మనకు ఒక చిన్న అంశం అయితే న్యూస్ పేపర్లో ఉంటుంది సో ట్రిబుల్ ఆర్ సినిమాలో ఉన్నటువంటి నాటు నాటు అనేటువంటి సాంగ్ ఏదైతే ఉందో అది ఆస్కార్కి నామినేట్ బరిలో ఉంది నామినేట్ అయింది ఆస్కార్ బరిలో ఉంది అనమాట సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎలా సో జనరల్గా పాత దాంట్లో అయితే డైరెక్ట్ నాటు నాటు సాంగ్ అనేది ఏ మూవీలోది అంతే డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది సో లేకుంటే ఆ నాటునాడు సాంగ్లో మూ సాంగ్లో నటించిన నటీ నటులు ఇలా డైరెక్ట్గా ఉండేది బట్ ఇప్పుడు చూసినట్లయితే దాని గురించి క్షుణ్ణమైన అవగాహన దానికి సంబంధించినటువంటి నేపథ్యం దాని చరిత్ర సో అంతకు ముందు దీనికంటే ముందు ఏమైనా నామినేటర్ సో కంప్లీట్గా మనకు ఒక పిక్చరైజేషన్ అక్కడ మనకు ఏంటంటే ఒక ఓవరాల్ ఐడియా రావాల్సి ఉండదు సో మరి ఎలా రాసుకోవాలి చూద్దాం ఒకసారి ఉదాహరణకి ఇక్కడ నాటు సాంగ్ తీసుకున్నాం సో నాటు సాంగ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇదేం మూవీ అని చూసినట్లయితే ట్రిబులార్ సింపుల్ బేసిక్ క్వశ్చన్ ఇది సో మరి ఇది దీనికంటే ముందు ఇంకా ఏదైనా భారతీయ సినిమా ఆస్కార్కి నామినేట్ అయిందా అనేది రాసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ దానికంటే ముందేంటి లగాన్ అనేటువంటి హిందీ మూవీ అమీర్ ఖాన్ నటించిన మూవీ సో అది మన ట్రిబుల్ ఆర్ కంటే ముందు ఆస్కార్కి నామినేట్ అయిపోయింది ఇది ప్యూర్గా తెలుగు అండి భారతీయ చిత్రం అండి నేను ఎందుకంటున్నాను తర్వాత చెప్తాను నేను సో ది డైరెక్టర్ ఎవరంటే రాజమౌళి సో ఈ పాట పాటకు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క పాటను రాసినటువంటి వారెవరు అదేవిధంగా ఆ పాటకు సంగీతాన్ని సమకూర్చుంద కీరవాణి గారు నెక్స్ట్ రాసింది వచ్చేసి చంద్రబోస్ గారు సో డెఫినెట్గా ఇవి కూడా మైండ్లోకి రావాలి అండ్ ఎన్నవ ఆస్కార్ అవార్డ్స్లో ఈ పాట నామినేట్ అయింది రైట్ తొంభై ఐదవ ఆస్కార్ అవార్డ్స్ సో ఎప్పుడు అందుతున్నాయని చూసినట్లయితే మార్చ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో మరి ఇది ఏ విభాగంలో అని చూసినట్లయితే గుర్తుపెట్టుకోండి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఇది నామినేట్ అయింది సో ఏ విభాగంలో నామినేట్ అయ్యింది అనేది ఆస్కార్ పాయింట్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి సో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ యొక్క సాంగ్ అనేది నామినేట్ అయింది సో తొలి భారతీయ గీతం అండి తొలి భారీ భారతీయ గీతం గుర్తుపెట్టుకోవాలి తొలి అంటున్నాను ఇక్కడ సో మరి అంతకంటే ముందు మనకు జై హో అనే సాంగ్ ఒకటి ఉంటుంది స్లమ్ డాగ్ మిలియనీలో రెహ్మాన్ సమకూర్చిన సంగీత సమకూర్చినటువంటి సాంగ్ సో మరి దానికి ఆస్కార్ అవార్డు వచ్చింది కదా ఇది తొలి భారతీయ చిత్రం ఎట్లా అవుతుందంటే అంతకుముందు నిర్మించినటువంటి స్లమ్డాగ్ మిలియనీర్ అనేది దానికి నిర్మాతలు ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళండి సో బ్రిటిషర్స్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ స్లమ్ డాగ్ మిలియనీర్ అనేది నిర్మాణం చేపట్టబడింది సో కాబట్టి ఈ ట్రిబుల్ ఆర్ వచ్చేసి మన నిర్మాతలు మనది ఎవ్రీథింగ్ మనది కాబట్టి ఇది తొలి భారతీయ గీతం అవుతుంది సో ఇది తొలి భారతీయ గీతం కాదు బట్ ఏంటంటే మన సంగీతం సమకూర్చింది మాత్రం ఎవరు అని చూసినట్లయితే రెహమాన్ గారు రైట్ సో ఇక్కడ మనకి చూసినట్లయితే స్లమ్డాగ్ మిలియనియర్లో జై హో అనేటువంటి సాంగ్ ఆస్కార్ వచ్చింది బట్ ఇదేంటంటే బ్రిటిషర్స్ నిర్మా నిర్మించింది అనమాట ఓకేనా సో ఇది ఏ విభాగంలో వచ్చింది అని చూసినట్టయితే ఉత్తమ స్కోర్ ఉత్తమ స్కోర్ విభాగంలో స్లమ్డాగ్ మిలియనియర్ నుండి మనకి జై జైహో అనేటువంటి సాంగ్ వచ్చింది సో దీనికి రిలవెంట్ అండి ఇది సాంగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సాంగ్ గురించి ఇంతకుముందు చరిత్ర ఏమున్నది ఇంకా ఏ సాంగ్ వచ్చింది ఇంతకుముందు ఆస్కారు అనేది కంపల్సరీ సో ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సో ఇలాంటిది ఏ టాపిక్ అయినా కావచ్చు దాని వెనకేంటి ముందేంటి దాని చరిత్ర ఏంటి ప్రజెంట్ దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది డెఫినెట్గా రాసుకోవాల్సి ఉంటుంది సో అంతకంటే ముందు జైహో అనే సాంగ్ వచ్చింది ఉత్తమ స్కోర్ విభాగం ఆ విభాగం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది వచ్చేసి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగం అండి సో ట్రిబుల్ లో ఉండేటువంటి ఈ సాంగ్ ఏదైతే ఉందో ఆస్కార్ కంటే ముందు ఇంకేమైనా వచ్చిందంటే గోల్డెన్ గ్లోబ్ అనేటువంటి పురస్కారం కూడా దానికి రావడం జరిగిందనమాట ఓకేనా సో దీంతో పాటుగా మనకి ఇంకొక చిన్న పాయింట్ ఇచ్చాడు యాక్చువల్గా దీనికి రిలేటెడ్ కాదు బట్ ఆస్కార్కి ఇది నామినేట్ అయింది కాబట్టి ఇంకా ఆస్కార్కి నామినేట్ అయినటువంటి వేరే విభాగంలో ఏమైనా ఉన్నాయా సో వాటి గురించి కూడా కంపల్సరీ మనం ఆలోచించవలసి ఉంటుంది సో ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో తొలి భారతీయ చిత్రం ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో తొలి భారతీయ చిత్రం వచ్చేసి ఆల్ ద బ్రెత్స్ ఆల్ ద బ్రెత్స్ అనేటువంటి మూవీ అనేది నామినేట్ అయిందండి సో ఇది వచ్చేసి పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ ఉంటుంది ఈ మూవీ సో ఇంకా మళ్ళీ మూవీ గురించి మళ్ళీ సపరేట్గా రాసుకోవాల్సి ఉంటుంది దాని డైరెక్టర్ ఎవరు ఎక్కడ ఏ భాషల్లో నిర్మించబడింది ఏ స్టేట్ వాళ్ళకు సో మొత్తం కూడా కంప్లీట్గా రాసుకోవాల్సి ఉంటుంది బట్ దీనికి రిలవెంట్గా ఉంది కాబట్టి ఇది ఇక్కడ రాసేసా ఓకేనా సో ఈ విధంగా డెఫినెట్గా మీరు కరెంట్ తక్కువ అంచనా వేయకండి దానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం అనేది ఎప్పుడు కూడా మీ అందుబాటులో ఉండాలి సో పూర్తి స్థాయి సమాచారం కూడా ఒక దగ్గర రాసుకుని ఉన్నట్లయితే డెఫినెట్గా కరెంట్ అఫేర్స్లో ఒక్క బిట్ మిస్ కాకుండా ఒక్క మార్క్ మిస్ కాకుండా చేసుకోవడానికి ఛాన్స్ అయితే తప్పకుండా ఉంటుంది వైట్ యాస్పిరెంట్స్కి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో చూసినట్లయితే వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంది దాంతోపాటుగా కొన్ని డెమో వీడియోస్ ఉన్నాయి దీనికి సంబంధించిన డెమో వీడియోస్ అని చూసినట్లయితే జేఎల్కి సంబంధించిన డెమో జేఎల్ జువాలజీకి సంబంధించిన డెమో వీడియోస్ నెక్స్ట్ అంతేకాకుండా డీఎస్సీకి సంబంధించిన డెమో వీడియోస్ ఉన్నాయండి డిఎస్సీ ఫుల్ కోర్స్ అనేది మనకి యాప్లో అందుబాటులో ఉంటుంది స్కూల్ ఆఫ్ బయాలజీకి సంబంధించినటువంటిది సో స్కూల్ అస్టెంట్ బయాలజీ సంబంధించిన కోర్స్ ఏది తీసుకున్నా కానీ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది మెథడాలజీ ఉంటుంది పిఐఈఈ ఉంటుంది అదేవిధంగా కాంటెంట్ అనేది సిక్స్త్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉంటుంది సో మీకు పూర్తి స్థాయిగా అది యూస్ఫుల్గా ఉంటుంది డెమో వీడియోస్ చూడండి చూసిన తర్వాతనే మీకు ఏదైనా కోర్స్ కావాలంటే తీసుకోండి ఐ వి షో ఆల్ ద సక్సెస్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్ అండ్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే